పోయిన ప్రెస్ మీట్ తర్వాత చాలా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి, బయట వచ్చినాయి. మా పొట్టి సాయిరెడ్డి, మా పొట్టోడు విషయాలు చాలా బయటకు వచ్చినాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకి పోయాడు, మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకి పోయాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. వీటికి లెక్కలు చేయడం కూడా రాదు ఈ సాయిరెడ్డికి. అబ్బాయా, ఆ పొట్టి సాయిరెడ్డిని నమ్ముకుంటే పోతావు నువ్వు కూడా జైలుకి, మళ్ళీ 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 జైలుకి పోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఈ ఇన్న తర్వాత అన్నా తీసి పక్కన పెట్టు అతన్ని. ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మొన్న మనం ప్రెస్ మీట్లో చెప్పాం, ఏ విధంగా ఆదాన్ డిస్టిలరీస్ మ్యాక్సిమం అంటే ఎక్కువ భాగం మందు వాళ్లే అమ్మడం, వాళ్ళకి డిస్టిలరీ లేదు. అది యాక్చువల్గా పేరు వచ్చేసి ఆదాన్ డిస్టిలరీస్ అని పెట్టారు, కానీ అది ఆదాన్ విజయ సాయి రెడ్డి బ్రోకరేజ్ కంపెనీ. ఏది ఆదాన్ పొట్టి సాయి బ్రోకరేజ్ కంపెనీ. ఈ బ్రోకరేజ్ కంపెనీ ఏంటంటే వాళ్ళు తయారు చేసిన మందు, ఈడిచ్చిన ఫార్ములాతో వాళ్ళు తయారు చేసిన విషపూర్వక మందుని కొనడం, గవర్నమెంట్ దగ్గర డబ్బులు దొబ్బీయడం. సరే, ఈ ఆదాన్ డిస్టిలరీస్కి విజయ సాయి రెడ్డికి అసలు కనెక్షన్ ఏంటి? ఎందుకు మీరు అంత నమ్మకంగా మీరు చెప్పగలుగుతున్నారు ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డిది, పొట్టి విజయ సాయి రెడ్డిది అనేది? ఈరోజు నేను ఆధారాలతో కూడా మీకు ప్రూవ్ చేస్తా, అన్నీ ఉన్నాయి డేటా. హైదరాబాద్లో 1-121/1 సీరియల్ నంబర్ 66 Part and 67 Part మియాపూర్ శేరులింగంపల్లి హైదరాబాద్ తెలంగాణలో 19 కంపెనీలు ఉన్నాయి ఒకే అడ్రస్లో. ఎన్ని కంపెనీలు? 19 కంపెనీలు. దాంట్లో యాక్సెస్ క్లినికల్స్, అరబిందో లేక్ వ్యూ డెవలపర్స్, రెక్సాన్ టెక్నాలజీస్, అరబిందో తత్వ టౌన్షిప్ డెవలపర్స్, అరబిందో లేక్ వ్యూ డెవలపర్స్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు, అరబిందో లేక్ వ్యూ డెవలపర్స్, శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్, దాని తర్వాత టెనెట్ బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇటు పోతూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్నే తీసా, యాడ్ తీస్తాం ఊరికే ప్రింటర్ వేస్ట్ అయిపోద్దని. ఇంకా తీస్తే ఇంకొక 20-30 కంపెనీలు ఇదే ఒకే అడ్రస్లో ఉండే కంపెనీస్. ఇవన్నీ ఒక 19 దొరికినాయి మాకు, ఇంకా ఎతికితే ఇంకొక 50 ఉండే కూడా మనమేం ఆశ్చర్యపోబల్లే. ఈ కంపెనీలు చాలా వరకు రోహిత్ రెడ్డి పెన్నాక రోహిత్ రెడ్డి చాలా కంపెనీస్లో డైరెక్టర్గా ఉన్నాడు. నేను చెప్పిన కంపెనీస్లో ఏ కంపెనీస్లో? అరబిందో, లేక్ వ్యూ, శ్రేయాస్, టెనట్ బయోలాజికల్స్లో కూడా ఉన్నాడు. ఈ కంపెనీల్లో ఎన్ని ఉన్నాడో ఈ కంపెనీల్లో కూడా ఉన్నాడు. చాలా కంపెనీస్ దీంట్లో అతను డైరెక్టర్గా ఉన్నాడు. కొన్ని ఈ మూడిట్లో మాత్రం 100% ఈ రోహిత్ రెడ్డి పెన్నాక. పొట్టిసాయి, ఎవడి రోహిత్ రెడ్డి పెన్నాక గుర్తుండడా? లేకపోతే డబ్బులు లెక్క పార్టీ పనుల్లో పడి పాపం జగన్మోహన్ రెడ్డికి, హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి పనిచేసేసి మర్చిపోయావా? రోహిత్ రెడ్డి అబ్బాయా, రోహిత్ మన రోహిత్ అల్లుడు, నీ అల్లుడు, బిడ్డనిచ్చావు కదా రోహిత్ రెడ్డి పెన్నాక, నీ అల్లుడే కదా, అవునా కదా, నీ అల్లుడు. ఏంది నీ అల్లుడు? అరబిందో లేక్ వ్యూ డెవలపర్స్, శ్రేయాస్ బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెనెట్ బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్నాడు. కొన్నిట్లో నడీ మధ్యలో వెళ్ళిపోయాడు, కొన్నిట్లో ఇంకా ఉన్నాడు, ఈ కంపెనీస్లో కూడా ఉన్నారు. అంటే ఏంది, ఇవన్నీ మీయే కదా, అవి మంచి కంపెనీలా, సూట్ కేస్ కంపెనీలా, నల్లధనం మార్చే కంపెనీలా, నాకైతే తెలీదు. కానీ ఒకే అడ్రస్లో 19 కంపెనీలు మాకు దొరికినాయి. ఈ 19లో ఈ 3 కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, దీంట్లో ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, అతను మీ టీ మోసేవాడా, మా పొట్టోడికి టీ మోసేవాడా, కారు డ్రైవరా, లేకపోతే ఆయన ఇంట్లో వంటోడా, పొట్టి సాయి ఇంట్లో పాసి పని చేసేవాడా, నాకు తెలీదు. ఎందుకంటే అతని గురించి ఎక్కడ ఎతికినా ఎక్కడ ఇన్ఫర్మేషన్ అతను ఎవరో కూడా మనకు తెలియదు. ఆయన పేరు శ్రీనివాస కాశీఛాయానుల.
ఇంది శ్రీనివాస కాశీఛాయానుల అనే వ్యక్తి అర్బిందో లేక్ వ్యూ డెవలపర్స్లో ఉన్నాడు, శ్రేయస్ బయాలజికల్లో ఉన్నాడు, టెనెట్ బయాలజికల్స్లో ఉన్నాడు. ఈ మూడు కంపెనీల్లో ఇతను డైరెక్టర్గా ఉన్నట్టు మాకు తెలిసింది. ఈ మూడు కంపెనీస్లో డైరెక్టర్గా ఉన్నట్టు మాకు తెలిసింది. ఈరోజు మేము అడుగుతున్నాం, రోహిత్ రెడ్డికి, పనాకాకి, శ్రీనివాస్ కాశ్యానియాలకి, శ్రీనివాస్ కాశీ అంటాం, శ్రీనివాస్ కాశీకి ఇక్కడ లింక్ ఉందనేది ఏర్పడిపోయింది. పక్కాగా లింక్ ఉంది. పొట్టి సాయిరెడ్డి అల్లుడికి, ఈ శ్రీనివాస్కి, శ్రీనివాస్ కాసాకి, కాశీకి లింక్ ఉంది. వీళ్ళిద్దరు కొన్ని కంపెనీస్లో డైరెక్టర్గా ఇద్దరు చేస్తున్నారు, కొన్నిట్లో బయటకు వచ్చేసారు, కానీ రికార్డ్స్లో అయితే ఇది ఉంది. ఆదాన్ డిస్టిలరీస్ ఇప్పుడు చెప్తున్నా, పొట్టిరెడ్డ ఎవరిది ఆదాన్ డిస్టిలరీస్? మీది, మీ ముఖ్యమంత్రిది, మీ జగన్మోహన్ రెడ్డిది, నీది అనేది ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే ఆదాన్ డిస్టిలరీస్లో ఈ శ్రీనివాస కాశీ అనే వ్యక్తి డైరెక్టర్. ఆదాన్ డిస్టిలరీస్లో శ్రీనివాస కాశీ డైరెక్టర్. నీ అల్లుడు కంపెనీల్లో శ్రీనివాస కాశీ డైరెక్టర్. మరి ఆదాన్ డిస్టిలరీస్ మీద కాదా? ఎవరి కాశీ, ఎవరి శ్రీనివాస కాశీ అని అడుగుతున్నాం. ఏ విధంగా ఆదాన్ డిస్టిలరీస్లో అతను ఉన్నాడని అడుగుతున్నాం. నీ అల్లుడితో సంబంధించిన శ్రీనివాస కాశీ అనే వ్యక్తి ఏ విధంగా ఆదాన్ డిస్టిలరీస్లో డైరెక్టర్గా నువ్వు పెట్టించావు, మీ ముఖ్యమంత్రి పెట్టించాడు. ఆదాన్ డిస్టిలరీస్లో శ్రీనివాస కాశీ అనే వ్యక్తి మీ మనిషి, మీ అల్లుడి తరపున, నీ తరపున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున ఇతను ఆదాన్ డిస్టిలరీస్లో డైరెక్టర్. అంటే ఈరోజు రెండో తేదీ డిసెంబర్ 2019లో పెట్టిన కంపెనీ, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఎవడరా ముఖ్యమంత్రి? తెలీదు నీక? ఎవరా? మీ హాఫ్ టికెట్. మేం కాదు, ఉండింది. మాకేం సంబంధం? 2019లో మీ పవర్కి వచ్చారు. 2019లో మీ పవర్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా 6 నెలల్లో 2019 2వ తేదీ డిసెంబర్లో ఈ కంపెనీ సృష్టించి ఎంత కరెక్ట్గా 2.5 ఏళ్ళు కూడా కాల. ఎంత టర్నోవర్? 2,400 కోట్ల రూపాయలు మద్యం అమ్మేశాం. పా పొట్టాడా, నీతో పనే కాదురా సామె. 2,400 కోట్లు సీసాలు మద్యం అమ్మేశావు రే, చిన్న పని అదే 2 ఏళ్లలో. నాకు సామెత గుర్తొస్తుంది, అదృష్టం కలిసి వస్తేనంట నడిసొచ్చే కొడుకు వస్తాడంట. ఏంది అదృష్టం కలిసి వస్తే నడిసొచ్చే కొడుకు వస్తాడంట? ఈ ఆదాన్ డిస్టిలరీస్కి, నీకు జగన్మోహన్ రెడ్డికి నడిసొచ్చే కొడుకులు అంటాడు. మీ టైం అట్టుంది. 2,400 కోట్లు 2 ఏళ్ల ముందర పెట్టిన కంపెనీకి అమ్మేశారు, బిల్లులు వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో మా పొట్టాడికి ఎంత, పొట్టాడు అల్లుడికి ఎంత, ముఖ్యమంత్రి మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి ఎంత? ఇప్పుడు చెప్పండి రా, ప్లేనర్లో కూర్చొని మమ్మల్ని 420 అన్నారు కదా. ఇప్పుడు అడుగుతున్నా పొట్టాడా, 420 ఎవరు? ఎవరైనా అల్లుడు పేరు పెట్టుకుంటారు రే, కంపెనీలో కనెక్షన్ చూపించుకుంటారు రే. తెలివిలే, దొంగ పని చేసావు, దొంగతనం చేసావు. ఎట్ట దొంగతనం చేయాలి కూడా మేము చెప్పాలా? మేము చెప్పాలి నీకా? అంత మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్లా? నీ అల్లుడు ఉండే కంపెనీ డైరెక్టరు, ఇది ఆదాన్లో ఉండే డైరెక్టర్ కామన్గా చేస్తా? తిక్కనాయాల దానికే రా, జైల్లో వేసింది మిమ్మల్ని. అది మళ్ళీ కుట్రా అంటారు. కామన్ సెన్స్ రా, చిన్న 10వ క్లాసు స్టూడెంట్ని అడుగురా, వాడు చెప్తాడు రా, అట్ట కాదురా, అటు చేయకూడదురా, ఇరుక్కోపోతావనే.